అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ వెంకటేష్ కూడా అందించేందుకు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారినడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, మూడవ రోజు విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న ఈ విచారణ అంతా కూడా ఒక రాజకీయ కక్ష ధోరణిలో జరుగుతుంది. అయినప్పటికీ నేను పూర్తిగా ఈ విచారణకు సహకరిస్తున్నానని ఆమె స్టేట్మెంట్ ని మనం చూస్తూ ఉన్నాం. నిన్నంతా కూడా ఏ వెర్షన్ లో ఈ విచారణ జరిగింది, ఈవేళ ఎట్లాంటి పాయింట్స్ మీద విచారణ జరిగే అవకాశం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రధానంగా ఫోన్లను మార్చిన అంశంపైనే ఈడీ దృష్టి పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. నిన్న అరుణ్ రామచంద్ర పిల్లయ్య బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఇంటరాగేషన్ జరిగింది. ఈరోజు జరిగేటువంటి విచారణలో ప్రధానంగా ఫోన్లను ఎందుకు మార్చారు లేదా ధ్వంసం చేశారు, ఈ అంశాలపైనే ప్రధానంగా ఈడీ ప్రశ్నలు అడగబోతుంది. ఆ నేపథ్యంలో కవిత ఈరోజు తన ఫోన్లన్నింటిని కూడా ప్రదర్శించింది. రీసెంట్గా ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి ఈడీ అంశానికి సంబంధించి 32 మంది మొత్తం ఫోన్లను ధ్వంసం చేశారు. 170 ఫోన్లను మార్చారు, ధ్వంసం చేయడం కానీ మార్చడం కానీ చేశారు. సో ఈ 170 ఫోన్లలో కేవలం 17 ఫోన్లు మాత్రమే ఈడీ తన ఇన్వెస్టిగేషన్లో రికవర్ చేయగలిగింది. సో ఈ 17 ఫోన్ల విలువ దాదాపు ఈ మొత్తం ఫోన్ల విలువ దాదాపు 1.5 కోటి పైగా ఉందని ఈడీ చెబుతుంది. సో ఇంత విలువైనటువంటి ఫోన్లను మార్చడానికి గల కారణం ఆధారాలు విధ్వంసం చేయడమే అనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే సమీర్ మహేంద్ర ఛార్జ్షీట్లో దీనికి సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. 42వ పేజీలో దీనికి సంబంధించినటువంటి ఒకసారి జూమ్ చేస్తే కనుక 42వ పేజీలో 4.2 ఐటెం కింద ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఒక లార్జ్ స్కేల్ డిజిటల్ ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ చేసింది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈడీ తన ఛార్జ్షీట్లో నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ ఇందులో మొత్తం 170 మంది 36 మంది నిందితులు కానీ లేదంటే అనుమానితుల వద్ద టోటల్ 170 డివైజెస్ ఉన్నాయి. అందులో కేవలం 17 మాత్రమే రికవరీ చేయగలిగాం అనేటువంటిది ఈడీ చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు ఈడీ ముందు కవిత హాజరయ్యారు. కవిత ఈరోజు చెప్తున్నటువంటి వెర్షన్ మనం జోగిందర్కి రాసినటువంటి లేఖను గమనిస్తే తాను వీటన్నిటిని ధ్వంసం చేశారనేటువంటి ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, కానీ తాను ధ్వంసం చేయలేదు, ఇదిగో మీకు ఇస్తున్నానని చెప్పి ఈరోజు ఆమె మీడియా ముందు తన ఇంటి వద్ద ప్రదర్శించింది, ఈడీ కార్యాలయం బయట కూడా ప్రదర్శించింది. సో షీ వాంట్స్ టు ప్రొడ్యూస్ ద ఆల్ డివైజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఈడీ ఆఫీసర్స్. సో ఇది ప్రదర్శించబోతుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్లలో పూర్తిగా డాటా మొత్తం కూడా ఎరేజ్ చేశారు, ఫార్మాట్ చేశారు, ఇందులో ఎటువంటి డాటా దొరకడం లేదని ఈడీ ఇప్పటికే ఛార్జ్షీట్లలో చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ల ద్వారా ఈడీ ఏం సాధించగలుగుతుంది అన్నది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓవరాల్గా ఈ ఫోన్లకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ అంశంలో ఇప్పటికే బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు కవిత ఫోన్లను ఎందుకు డిస్ట్రాయ్ చేశారనేటువంటి ఒక పొలిటికల్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ బీజేపీ నాయకులకు సమాధానం చెప్పేటువంటి క్రమంలో భాగంగా ఈరోజు కవిత తన ఫోన్లన్నింటినీ డిస్ప్లే చేశారు. తాను ఏ ఫోన్ను కూడా ధ్వంసం చేయలేదు, వీటన్నిటిని ఈడీ అధికారులకు అప్పచెప్తున్నాను అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి చెప్పేందుకు ఈరోజు కవిత తన ఫోన్లన్నింటిని కూడా ఈరోజు డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఈ మిగిలినటువంటి అంశాలు కనుక వస్తే ఈరోజు 3rd డే మూడోసారి ఆమె విచారణకు వచ్చారు. యథావిధిగా ఉదయాన్నే ఆమె 11:30 సమయంలో ఆమె ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. సో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్వశ్చనీర్స్ అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చనీర్ ఆధారంగా ఆమె ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు కన్ఫ్రంటేషన్ ఉంటుందా లేదా అన్న దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ కేసులో కవితను తాను కవిత బినామీగా పనిచేశాననేటువంటి ఈ రామచంద్ర పిల్లయ్య ఇప్పటికే తీహార్ జైలుకు వెళ్ళిపోయాడు, అలాగే బుచ్చిబాబును కూడా పిలవలేదు. కాబట్టి ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఒక ఇదివరకే ఉన్నటువంటి ఒక డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా అలాగే ఓబెరాయ్ హోటల్లో జరిగినటువంటి సమావేశాలు కానీ హైదరాబాద్లో జరిగినటువంటి ఐటీసీ కోహినూర్లో జరిగినటువంటి సమావేశాల ఆధారంగా ఈరోజు కవితను ప్రశ్నించేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కేవలం వీరిద్దరే కాకుండా సమీర్ మహేంద్ర, విజయ్ నాయర్ వీళ్ళందరినీ కూడా కవిత కలుసుకున్నారు. ఎందుకు కలుసుకున్నారు, కలవాల్సినటువంటి అవసరం ఏంటి, అన్ని కనెక్షన్స్ అన్నీ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. నేరుగా కవితకు సంబంధించి ఎక్కడ ఆండ్ర కార్డ్ పేరు లేకున్నప్పటికీ ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏదైతే అక్రమ నగదు ఉందో ఈ అక్రమ నగదుకు సంబంధించినటువంటి లావాదేవీల్లో కవితకు సంబంధం ఉందనేది ఈడీ మోపుతున్నటువంటి అభియోగం. సో ఆ కనెక్షన్స్ అన్నింటిని కూడా అనర్త్ చేయడానికి బయటికి తీయడానికి ప్రస్తుతం ఇంటరాగేషన్ కొనసాగుతుంది. లెట్ అస్ వెయిట్. మనం ఈరోజు కూడా లేట్ నైట్ దాకా 7-8 దాకా ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఫర్దర్గా విచారణ కంటిన్యూ చేస్తారా లేకుంటే అన్ప్రెసిడెంట్ డెసిషన్ ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా, ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో 24వ తేదీన శుక్రవారం రోజున సుప్రీంకోర్టు ముందుకి కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఇటువంత దుందుడుకు చర్యలు తీసుకోకపోవచ్చు అనేది ఒక సెక్షన్ వాదిస్తుంది. మరొక సెక్షన్ డెఫినెట్గా ఈడీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం లోపల
చాలా డిజిటల్ ఎవిడెన్స్ గాని అలాగే అరుణ్ రామచంద్ర పిల్లి అంశం సంబంధించి మనం చూస్తే ఆమె అరుణ్ రామచంద్ర పిల్లిని బెదిరించారు అనేటువంటి ఒక వాదన ఈడి అధికారులు కోర్టులో చెప్పినటువంటి నేపథ్యంలో సో ఈ అంశాలను కూడా చెప్పేటువంటి అవకాశం సో ఇవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ సో మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సాయంత్రం వరకు కవిత ఈ రోజు మళ్ళీ తిరిగి బయటికి వస్తారా లేకుంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది రైట్ థాంక్యూ వెంకటేష్